కారణంతో తారకరత్న మృతి చెందితే ఆ పరిస్థితి వేరే విధంగా ఉండేది. అంటే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. ఆ క్రమంలోనే ఏదైతే యువగళం పాదయాత్రలో మొదటి రోజు తారకరత్నకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఖచ్చితంగా ఇటు ప్రస్తుతం ఉన్న, ఎందుకంటే టీడీపీ ప్రధాన ప్రతిపక్షం, అంటే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి ఇది ఒక మంచి అస్త్రంగా దొరికిందనుకోవాలి. అధికార పార్టీ ఏ విషయాన్నైనా కానీ రాద్ధాంతం చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ మృత్యు పైన ఇటువంటి రాద్ధాంతాలు సృష్టించడం అనేది అది అంత ఆశించదగినటువంటి పరిణామంగా మనం చూడలేము. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు, ఏదో విజయసాయిరెడ్డి గారికి కూడా పర్సనల్ ర్యాపో ఉంది తారకరత్న, ఫ్యామిలీ పరంగా కూడా ఆయన కుటుంబ పరంగా కూడా ఒక రిలేషన్షిప్ ఉన్నటువంటి, మృత్యు ఎవరికి ఏ విధంగా వస్తుందనేది ఎవరు ఊహించలేరు కదా. కాబట్టి దాని మీద తప్పుడు ప్రచారాలు చేయడం కానీ లేదా దాన్ని కించిపరుస్తున్నట్టుగా వ్యంగ్యపరుస్తున్నట్టుగా చేయడం లాంటివి అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి సందర్భాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు వేరు, వ్యక్తిగతమైనటువంటి జీవితాలు వేరు. అలానే ఇటువంటి సందర్భాల్లో సంఘీభావ సూచికలు ఉండాలి కానీ గేలి చేసేటువంటి ప్రక్రియలు ఉండడం అనేది ఏమాత్రం అవాంఛనీయం, పూర్తిగా అవాంఛనీయమైనటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. తెలుగు ప్రజలు ఎవరైనా కానీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మధ్య ఈ సోషల్ మీడియా వెర్రితలలు వేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ వెటకారపు కామెంట్లు, వెటకారపు ప్రచారాలు చేస్తే చేసి ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం దాన్ని హర్షించేటువంటి విషయం కాదు. ఎందుకంటే మృత్యు ఏ విధంగా వస్తుంది అనేది ఎవరు ఏమి చెప్పలేరు. అనూహ్యంగా ఆయనకి ఆ సమయంలో అటువంటి పరిస్థితి వచ్చింది, అది కాల నిర్ణయం అంటారు కదా, ఆ టైప్లో జరిగినటువంటి వ్యవహారంగా మనం చూడాలి. అలా మృత్యువుతో గేలు చేసేటువంటి కార్యక్రమాలు జరిగితే అనేకమైనటువంటి సంఘటనలు మన రాష్ట్ర చరిత్రలో కావచ్చు, దేశ చరిత్రలో కావచ్చు, ఎవరు ఊహించిన విధంగా చనిపోయినటువంటి వ్యక్తులు పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయినటువంటి శరీరాల గురించి కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి ఈ చావు అనేటువంటి అంశం పైన ఒక సింపతి ఉండేటువంటి వాతావరణం ఉండాలి కానీ వెక్కిరింతలో వెటకారపు ధోరణిలో ఉండడం అనేది ఎవరికీ మంచిది కాదు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల పైన విమర్శలు చేస్తే రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేస్తున్నప్పుడు ఆ సభలో తొక్కిసలాట జరిగింది, మరణాలు జరిగినాయి అన్నప్పుడు ఆ సందర్భంలో రాజకీయపరమైన విమర్శలు చేయొచ్చు. ఎందుకంటే ఈ పార్టీని ఆ పార్టీ దూషించవచ్చు, ఆ పార్టీని ఈ పార్టీ దూషించవచ్చు. అధికార పార్టీ ఫెయిల్ అయింది భద్రత కల్పించడంలో అని చెప్పొచ్చు, నిర్వహణ లోపం వలన తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయిందని వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఇటువంటి న్యాచురల్ డెత్స్, అనుకోకుండా జరిగినటువంటి పరిణామాలు, ఇటువంటి వాటి మీద అటువంటి జోక్స్ వేస్తే వాళ్ళే జోకులు పాలయ్యేటువంటి పరిస్థితి కట్టి, అంటే ఆల్రెడీ ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చిన రోజు కొంతమంది వైసీపీ మంత్రులు కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది నారా లోకేష్ పై టీడీపీ పార్టీ గురించి, చంద్రబాబు గురించి. మరి వాటిని ఏ విధంగా చూడాలి? అంటే వైసీపీలో మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలు లేవు అవి. ఎందుకంటే అవి మరి నేలబారుగా వీధి రౌడీలు చేసే కామెంట్లాగా ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, మంత్రులు మాజీ మంత్రులు చేసినటువంటి అవి. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగత హుందాతనానికి మనం వదిలేయాలి తప్పితే దాని గురించి మనం మాట్లాడినా కానీ పెద్ద ప్రయోజనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు ప్రజాశ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించినటువంటి సంకల్ప దీక్ష అనేటువంటి అంశాలన్నీ కూడా పక్కదారి పెట్టి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలు, ఆయన 9 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి మేము 30 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా చేయాలనేటువంటి కోరికలు, లేదంటే ఆయన ఇలా ఓడించాలి అలా ఓడించాలి, లేదంటే వాళ్ళని వ్యక్తిగతంగా దాడి చేయడం ద్వారా, వ్యక్తిగతంగా కించిపరచడం ద్వారా, అవమానపరచడం ద్వారా ప్రజల్లో ఏదో హీరోలుగా ఎస్టాబ్లిష్ అవ్వాలనేటువంటి వ్యవహార శైలి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ హుందాతనం లేని రాజకీయ నాయకులకి, హుందాతనం లేని వారి వ్యాఖ్యలకి మనం ఒక నమస్కారం పెట్టడం తప్పితే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఎవరి చేతిలోనూ ఉన్నటువంటి అంశం కాదు. అది అనూహ్యంగా ఆయనకి ఆ సమయంలో మృత్యు ఘడియలు సమీపించాయని అనుకోవాల్సి ఉంటుంది. అటువంటి కార్డియాక్ అరెస్ట్ లాంటి ప్రయత్నం, అదే నార్మల్ సాధారణమైనటువంటి వ్యక్తులకు సంబంధించి అయితే దానిపైన అంత ట్రీట్మెంట్, ఇంతకాలం ట్రీట్మెంట్ జరిగి కాపాడేటువంటి ప్రయత్నాలు కూడా జరిగేది కాదు. కానీ ఒక వ్యవస్థని, ఒక యంత్రాంగాన్ని కదిలించేటువంటి ప్రయత్నం బాలకృష్ణ గారు చేశారు. అందుకనే ఆయన విదేశాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కానీ, ఎందుకంటే ఆయన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన చైర్మన్గా కూడా ఆయనకి అనేక మంది డాక్టర్లతో వైద్యులతో పరిచయాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా కానీ యువకుడు చాలా వయసులో చిన్నవాడు, ఇంకా ఏం చూశాడు జీవితాన్ని, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆయనకి ఎలా అయినా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. దురదృష్టవశాత్తు అవి విఫలమైనవి. అంతవరకే మనం చూడాలి కానీ ఆ మృత్యువు పైన హేళన చేసేటువంటి వాళ్ళని, ఈ శవాల పైన రాబద్దులు లేదా పేలాలు ఏరుకునే బ్యాచ్ అంటారు కదా, అట్లా చూడాల్సి ఉంటుంది మనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక సంఘటనలు ఉన్నాయి, ఇప్పుడు ఆ పార్టీలోనూ జరిగినాయి, ఈ పార్టీలోనూ జరిగినాయి. కాబట్టి వీటిని రాజకీయ కోణంలో చూసే కంటే కూడా వ్యక్తిగతంగా చనిపోయిన వారిని గౌరవించి వాటిపైన హుందాతనంగా వ్యాఖ్యలు చేయడం అనేది వాళ్ళకు కూడా మంచిది. అలా కాకుండా ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా క్లోజ్, వీరభక్తులు అని చెప్పుకునే వాళ్ళు కూడా అవాకులు చవాకులు మాట్లాడడం అనేది, ఎవరో ఒక వ్యక్తిని, ఎవరో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసే లోకేష్ని టార్గెట్ చేసుకుని పూర్తిగా ఆ కుటుంబాన్నే కించపరిచే రీతిలో మాట్లాడడం,
ఆ పార్టీని కించపరిచేటువంటి రీతిలో మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏంటంటే బేస్లెస్ అనమాట. ఒక రకంగా సిద్ధాంత బలం లేని వాళ్ళు చేసే ప్రేలాపనలు కానీ మనం చూడాల్సి ఉంటుంది. నిజంగానే ఉంటే కనుక వాళ్ళు చేస్తున్నటువంటి